ఎస్ అవసరమైతే జైలుకి పోతాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఏమవుద్ది? ఎవరి కోసం? సాక్షాత్ ఆ వెంకటేశ్వర గోవిందుడి కోసం. తప్పేంటి? తప్పు బయట పెట్టిన దానికి రాజీనామా చేయమని అడగండి, ఆలోచిస్తాం. తప్పు మీరు చేశారు, రాజీనామా మేం చేయాలా? తప్పు మీరు చేస్తే రాజీనామా మేం చేస్తామా? బయట పెట్టిన దానికి బయట పెట్టామని చెప్పి రాజీనామా చేయాలా? బుద్ధుందంట్రా గాడిదిల్లారా, బుద్ధుందంట్రా గాడిదిల్లారా. జరిగిన తప్పు బయట పెట్టిన దమ్మున్న నాయకుడు, దైవ భక్తి ఉన్న నాయకుడు, దేవుణ్ణి నమ్ముకున్న నాయకుడు, వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కులదైవమైన మా నాయకుడు బయట పెడతాడు, 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 పెడతాడు. నేను గర్వంగా చెప్పుకుంటున్నా, పెడతాం. మీ వైసీపీ నాయకులు చెప్తే మేము భయపడేది ఏం లేదు. మాకు స్వామివారంటే భయం, స్వామివారంటే ప్రేమ, స్వామివారంటే భక్తి. ఆయన తప్ప మాకు ఎవ్వరూ ఎక్కువ లేరని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో ఈరోజు మీ దగ్గర అన్ని సాక్ష్యాలు, జరిగిన రింగులు, జరిగిన టెండర్లు, జరిగిన రేట్లు, మార్చిన నిబంధనలు, నిబంధనలు మార్చిన తర్వాత ఏ విధంగా రేట్లు తగ్గాయి, ఎందుకు నిబంధనలు మార్చాల్సి వచ్చింది, దొంగ టెండర్లు వేసేదానికి, దొంగ టెండర్లు వేసి ఈ అన్ని టెండర్లు దక్కించుకునేదానికి బయట వాళ్ళ పేరు డమ్మీ టెండర్లు వేయించి వీళ్ళు చేసుకున్నారనే వాస్తవం మీ అందరి ముందర ఒక్కసారి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రతి శ్రీవారి భక్తుడిని నేను అడుగుతున్నా, వర్తి ప్రతి శ్రీవారి భక్తుడిని నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ప్రశాంతంగా ఆ వెంకటేశ్వర స్వామి ముందర కూర్చొని జపం చేస్తూ ఒక్కసారి, స్వామి ఇది సాధ్యమా, ఈ రేటుకి నెయ్యి ఇయ్యొచ్చా అని ఒక్కసారి మీ ఆ వెంకటేశ్వర స్వామి పటం ముందర, ఆ దైవం ముందర ఒక్కసారి జ్ఞానం చేస్తూ ఆ స్వామిని అడగండి, మీకు ఆన్సర్ వస్తుంది, దానికి జవాబు వస్తుంది అని కూడా మనవి చేస్తూ. యా, ఎనీ క్వశ్చన్స్? జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి నోటీస్ ఒకవేళ ఇవ్వాలనుకున్నా, జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలి, ఏ భాషలో ఇవ్వాలా? ఏ భాషలో ఇవ్వాలి? తెలుగు రాదు, ఇంగ్లీషా అంతంత వచ్చు, మేము ఎట్టగలుగుతామా? చదువురానోడికి నోటీసా? చదువురానోడికి నోటీసు ఎట్టివచ్చు, ఎట్టగలుగుతాము? ఈలేం కదా, ఇటు చూపించాడు కాగితాలు, ఇట ఒరే కాగితాలు చూపించాలి అబ్బాయి, ఆయట ఇదిగో నేను చూపిస్తాను చూడు కాగితాలు, ఇదిగో నోటీసు, నాకు ఇచ్చిన నోటీసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు అని చెప్పు. ఏంది ఇట్ అంటే అడేం కనిపించింది నాకు. సరే ఆ కాగితాలన్నీ ఏమన్నా ప్రెస్కిచ్చావా? ఆ కాగితాలు ప్రెస్కిచ్చావా? ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన నోటీసు, నువ్వు తిరుమలకి రావద్దు, నువ్వు నిషేధిస్తున్నాం అని ఏదైనా నోటీసు ప్రెస్కిచ్చారా? ఎందుకు ఇలా నోటీస్ ఇవ్వాలి ఉండిందో నాకు, కానీ మా ఊడికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏ భాషలో అయినా ఉర్దూ నాకు రాదు, ఉర్దూ రాదు, హీబ్రూ మా ఊడికి తెలియదు, ఏం చేస్తాం? ఇలాకపోయాను, ఇలా నోటీస్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరుమలకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆడ వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఇంటిలో తిండి కూడా పెట్టరు కాబట్టి, ఆ భయంతో ఇంటికి కూడా లోపలికి రానీరు కాబట్టి ఆ భయంతో రాలేదు. నేనేంది తప్పుబడి, ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఒక అరగంట ఉంటాం, రోజు తిండి పెట్టేది ఎవరయ్యా? కొంపలనా? కొంపలో తిండి పెట్టేది ఎవరా? శ్రీవారే కదా, అవునా కదా? కాబట్టి ఆయన రాలా? ఎనివే ఆయన రాకపోవడమే మంచిది. నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? చూడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఒక్కడే తిరుమల కొండెక్కాలంటే నాకు డిస్టర్బెన్స్ లేకుండా సర్రని ఎక్కేస్తా, అంతమంది జనాల్లో నెట్టుకుంటూ తోస్తూ ఫ్రీగా నడవలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే దేవుడు శిక్షించాడా? అండ్ ఈయనేం శిక్షించాలా? జగన్మోహన్ రెడ్డి నేను శిక్షించాలా అంటున్నా,
ఆయన ఫోటో పెట్టి ఉమ్మేయాలా? ఫోటో పెట్టి ఉమ్మేయాలా అని అడుగుతున్నా. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి, ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఎస్, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఒక మాట అనలా. ఎందుకనలా? ఎందుకనలేదు, సుప్రీంకోర్టు న్యాయస్థానం మీద గౌరవం. మాకు చంద్రబాబు నాయుడు నేర్పించిన సంస్కారం. ఎస్, కొన్ని వాక్యాలు మేము ఉండుండొచ్చు అసంతృప్తిగా, కొంచెం బాధ వేసింది, వేయకుండా ఎట్టుంటుంది, మేము మనుషులమే కదా, బాధ లేదు. కానీ ఒక్క మాట, ఎక్కడైనా సుప్రీంకోర్టు మీద ఒక్క వాక్యం మేము చేయలే, చెయ్యం కూడా. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్కి, ది హయ్యెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద ల్యాండ్, ఈరోజు భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉండే న్యాయస్థానాన్ని మేము గౌరవించడం మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన సంస్కారం. ఎస్, మాట్లాడడం. కానీ ఈరోజు చెప్తున్నారు కదా సంకలు గుద్దుకుంటూ వైసీపీ నాయకులు, ఇదే వైసీపీ, ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు న్యాయస్థానంలో ఉన్న ఉన్న లార్డ్షిప్స్ని, జస్టిస్ని మీరు ఏ విధంగా తిట్టుదండకాలు చేశారో గుర్తుందా? సోషల్ మీడియాలో ఏ విధంగా మీరు జడ్జిల మీద మాట్లాడారో గుర్తుందా? దాని మీద హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో సిబిఐ కేసు వేశారు, గుర్తుందా? మీకు మాకు ఉండే తేడా అదే, మీకు మాకు ఉండే పెంపకంలో ఉండే తేడా అదే, మీకు మాకు సంస్కారంలో ఉండే ఒక గీత. మేము సంస్కారవంతులు, మీరు పిచ్చి నాయుళ్ళని కూడా నేను మనవి చేస్తున్నా, పిచ్చి సన్యాసులు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎస్, గర్వంగా చెప్పుకుంటాం, వి రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్, వి రెస్పెక్ట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, వి రెస్పెక్ట్ ద లార్డ్షిప్స్, వి విల్ ఆల్వేస్ రెస్పెక్ట్. అక్కడ ఎవరున్నా కానీ, ఆ సీట్లో ఎవరు కూర్చున్నా కానీ, వాళ్ళకి మనం అన్ని విధాలుగా మనం వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ఎస్పెషలీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరి మీద ఉందని కూడా నేను మనవి చేస్తూ, వీ రెస్పెక్ట్, వీ విల్ రెస్పెక్ట్, వీ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.